నూటికి 97 రూపాయలు, 97 రూపాయల ట్యాక్స్ కేవలం హిందువుల నుండే వెళ్తుంది. జనాభా నిష్పత్తి 78%, ట్యాక్స్ 97%. నేరాలు క్రైమ్ రిపోర్ట్ తీసుకోండి. ఏ మతాలు ఎందుకు కారణం, వీటి మూలాల్లోనే ఉంది. చివరికి మన దౌర్భాగ్య పరిస్థితి, తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ, తిరుపతిలో సైతాన్ దేవుడు ఉన్నాడు, కానీ నేరం కాదు. వాడిని అరెస్ట్ చేయడానికి వేల మంది వెళ్ళాలి, అట్లాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. అదే జరిగింది. ఇందాక మనం మాట్లాడుతున్నాం మతాచార్యులు, త్రిమాతాలు, మంత్రాలయం, క్షేత్రం. ఎవరైనా వినగానే ఏమొస్తుందండి? రాఘవేంద్ర స్వామి వచ్చారు, ఆయన వైభవం అయింది. మంత్రాలయ క్షేత్రంలో 1.5 సంవత్సరం 3 కోట్లతో చర్చ కట్టడానికి ఒక బిషప్ వచ్చేసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఎవరు అడగాలండి? స్వాములు సాధనలో ఉన్నారు. హిందువులు చాలా మంచోళ్ళు కదా, వాళ్ళు ఏం అడగకూడదు. మంచోళ్ళు కదా, అడగకూడదు. సరే, తర్వాత అటు ఇటు నా చెవిన పడింది. మన కుర్రోళ్ళు కొంతమంది, 60 మంది వెళ్ళాం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర కూర్చోను. అయ్యా, నువ్వు చర్చ కట్టుకోవడం చాలా సంతోషము, భారత రాజ్యాంగం సెక్యులర్ నువ్వు చెప్పేవని నేను ఇంకా వినాలిగా. వినేవాడికి లోకు చెప్పేవాడు, లోకువా మనం వింటాం. నేను ఒక్కటే చెప్పా, చర్చ్కు పర్మిషన్ ఉందా? చర్చ్ కట్టాలంటే కలెక్టర్ అనుమతి కావాలి, వాళ్ళ పాపులేషన్ ఉండాలి. నేను అంతకు ముందే వెళుతూ మంత్రాలయం గ్రామము జనాభా 10,000, నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు లిస్టు, కాస్ట్ లిస్ట్ అన్ని తీసుకొచ్చాం, తీసుకున్నాం. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో చూపండి. నో సింగిల్ పర్సన్ ఓకే లేరు. అరే, ఒక మంత్రాలయం హిందూ క్షేత్రము, ఒక్క క్రైస్తవుడు లేడు రికార్డుల్లో. 3 కోట్లతో చర్చ అవసరమండి ఎవరిని నాశనం చేయడానికి, ఏ ధర్మాన్ని నాశనం చేయడానికి? ఇట్లాంటివి ప్రతి గ్రామంలో జరుగుతున్నాయా? లేవు. కానీ ఇది కూడా మనం అడగలేనటువంటి స్థితి. అడిగితే పోలీసు వాళ్ళు, రాజకీయం. ఈ పరిస్థితుల్లో మారడానికి ఇప్పుడు ఏదైతే మంచి రోజులు వస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ మంచి రోజులు వస్తే మంచిదే. టీవీ చూసే వాళ్ళ దగ్గర నుండి మాట్లాడే ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడడం మొదలు పెట్టాలి. ఎవరెవరైతే ఏదేది పని చేస్తున్నారో అందరూ ఒక సమన్వయం చేయాలి. గోవు గురించి మాత్రం మాట్లాడుతున్నారు, సమన్వయం చేయండి. ఈరోజు హిందూ ధర్మం గురించి ఓ చెప్తున్నాం, 150 సంవత్సరాల 1835 ఈరోజు మెకాలే గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచానికి భారతదేశం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉంది. దీన్ని కాపాడుకోవడానికి కారణం, దీన్ని నాశనం చేయడానికి కారణం మెకాలే చాలా సువర్ణక్షరాల్లో రాశాయి. ఎవరైనా కానీ మెకాలే లెటర్స్ కొడితే వస్తారు. ఇప్పటికీ మన రాజకీయ నాయకులకి ఇవి అక్కర్లా. ఈరోజు చూడండి, ఒకటి పాలేకర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక గోవు ఆధారిత వ్యవసాయం చేయగలిగితే 30 ఎకరాలు చేయొచ్చున్నారు. సరే, కనిష్ట పక్షం 10 అనుకుందాం, 1 రూపాయి ఖర్చు లేకుండా. ఈరోజు గోవుని కాపాడాలని రాజ్యాంగం చెప్పుంది. ఒకవైపు చట్టంలో దానికి శిక్షలు ఉన్నాయి, కానీ ఏం జరుగుతుందండి? అది ఈరోజు ఏదైతే యూరియా పెస్టిసైడ్స్ వల్ల ఏదైతే ప్రజల ఆరోగ్య విధానాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, ఎప్పటిదాకా గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఈ ప్రజలు ఆహారాన్ని స్వీకరించారో, భారతదేశంలో ఉన్నటువంటి ఏది ఆరోగ్య సమస్యలు అంటే రోగిగ్రస్తుల 1% ఉండేది, ఈరోజు 85%. ఒకప్పుడు ఎక్స్పోర్ట్స్ ప్రపంచానికి సుమారుగా 35%, ఈరోజు నాట్ ఈవెన్ 0.5%. ఇట్లాగా మనము హిందుత్వాన్ని, తర్వాత మన దేశాన్ని, ఈ రెండింటిని విడివిడిగా చూడలేము. హిందుత్వము, దేశము రెండు ఒకటే. ఈ రోజు ఈ రెండు కలిసి ఉంటేనే భారతదేశానికి ఆత్మ హిందుత్వము. సుప్రీంకోర్టు చెప్పింది, హిందుత్వం అంటే మతం కాదు, ఇది సంకుచిత భావాలు లేదు, భారతీయుల కాదు, ప్రపంచ వ్యక్తుల ఒక అంత జీవన విధానాన్ని చూపించేది, ప్రతిబింబించేది హిందుత్వం. మళ్ళీ ఈరోజు హిందుత్వం పేరు పైన ఇవన్నీ ఏంటి జరుగుతుండేది? అందుకోసము ప్రతి హిందువు కులాలకి మతాలకి, నువ్వు అయి ఉండొచ్చు, నీ మతం అయి ఉండొచ్చు, కానీ నువ్వు ముందు హిందుస్థానాన్ని చెప్పాల్సిందే. ఈ ఒక హిందువుగా గర్వంగా తల వంచుకుని భయపడుతూ కాదు, ఒక గర్వంగా చెప్పే ఒక పరిస్థితి మనం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఓకే.